సీతమ్మను వెతుక్కుంటూ వెళ్లిన రాముడు రావణుడి నుండి హనుమ సహాయంతో రక్షించాడా? రామసేతును రాముడు ఎలా నిర్మించాడు? రామ రావణ యుద్ధం చెప్పే నీతి ఏంటి? వినండి రామాయణం ఆడియో బుక్ తెలుగులో కుకు ఎఫ్ఎం యాప్లో. ఆయుధాల కన్నా అక్షరాలు గొప్పవి. ఆయుధం ఒక మనిషి ప్రాణం తీయగలదు, కానీ అక్షర జ్ఞానం ఒక అద్భుత సమాజాన్ని నిర్మించగలదు. కొందరు అవకాశం కోసం ఎదురుచూస్తారు, మరికొందరు లేని అవకాశాన్ని సృష్టించుకుంటారు. మొదటి రకం వారిది అదృష్టం, రెండవ రకం వారిది మానవ ప్రయత్నం. మిత్రమా, ఎటువంటి ప్రయత్నం లేకుండా కేవలం అదృష్టాన్ని నమ్ముకున్నవాడు గెలవడం అసాధ్యం. కాని తన దురదృష్టానికి బాధపడకుండా నిరంతరం శ్రమించే వ్యక్తిని అదృష్టం, విజయం రెండూ వరిస్తాయి. మన మనసులో కుళ్ళు ఉంటే స్వర్గం కూడా నరకంలా కనిపిస్తుంది. అదే మన మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు నరకాన్ని కూడా స్వర్గంగా మార్చుకోగలుగుతాం. ఏదైనా మనం చూసే చూపులోనే ఉంది. ఉత్తముడు తాను చేసే గొప్ప కార్యాల గూర్చి నలుగురికి చెప్పడు. అతడి పనితనమే 10 మందికి సమాధానమిస్తుంది. అలజడి లేని నదిలోనే పడవ ఎటువంటి అడ్డంకీ లేకుండా ముందుకు వెళుతుంది. అలాగే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. మనకు మాయమాటలు చెబుతూ అనవసర విషయాల వైపు దారి మరలించే 10 మంది స్నేహితులు ఉండడం కన్నా ఎల్లప్పుడూ మన క్షేమాన్ని కోరుతూ, మంచి సలహాలు ఇస్తూ, మనల్ని ధర్మ మార్గంలో నడిపించే ఒక్క మిత్రుడు ఉండడం విశేషం. ప్రేమ, పెండ్లి, చదువు, ఉద్యోగం ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప అవే జీవితం కాదు. కాబట్టి పొరబాటున ఎందులోనైనా విఫలమైతే ఇక బ్రతకడం వృధా అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే వాటన్నిటికన్నా జీవితం ఎంతో విలువైనది, అలాగే అమూల్యమైనది. ప్రకృతితో కలిసి నడుస్తున్నంతవరకే మనిషికి ఈ భూమిపై మనుగడ. అలా కాకుండా దానిని నాశనం చేయాలని చూస్తే అదే తిరిగి మనిషిని అంతం చేస్తుంది. పిల్లలు పెద్దల మాటలు వినరు, పెద్దలను అనుసరిస్తారు. కాబట్టి ఊరకనే వాళ్లకు నీతులు చెప్పడానికి బదులుగా ముందుగా మనం వాటిని పాటించాలి. ఇతరులతో పోటీ పడేవాడు ఎంతవరకు బాగుపడతాడో తెలియదుగాని తనతో తాను పోటీ పడేవాడు మాత్రం ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదుగుతాడు. డబ్బుకు ఉన్న శక్తి ఎంతటిదో తెలిసినవాడు దానిని ఊరకనే వృధా చెయ్యడు. దాని సహాయంతో తనని తాను మరింత బలవంతుడిగా మార్చుకుంటాడు. తను ప్రేమించిన వ్యక్తి సంతోషం కోసం తన ప్రేమను సైతం త్యాగం చేసేవాడే నిజమైన ప్రేమికుడు. మిత్రమా, ఏదైనా మాట మాట్లాడే ముందు ఆలోచించుకో. ఎందుకంటే ఒక్కసారి అది నీ పెదవి దాటిన తరువాత అది సృష్టించే విధ్వంసాన్ని నువ్వు కూడా ఆపలేవు. నువ్వు ఓడిపోయి చెప్పిన మాటలు ఎంత గొప్పగా ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఒక్కసారి విజయం సాధించిన తరువాత నువ్వు చెప్పే అవే మాటలు వినడానికి జనాలు క్యూ కడతారు. ఇక్కడ గొప్పతనం నువ్వు చెప్పే మాటలలో లేదు, నువ్వు సాధించిన విజయంలో ఉంది. కాబట్టి ఏం చెప్పినా గెలిచిన తరువాతే చెప్పు. పిల్లలు, తల్లిదండ్రులు మిమ్మల్ని చదువుపై శ్రద్ధ పెట్టమనేది, అలాగే మీ గోల్స్ని కాదు అనేది మీపై కోపంతోనో కక్షతోనో కాదు, తాము పడుతున్న కష్టాలు తమ పిల్లలు పడకూడదు అనే భయంతోనే. కాబట్టి దీనికి పరిష్కారం పెద్దలను విలన్లుగా చూసి వారిని ఎదిరించడం, ద్వేషించడం కాదు. ఏది ఏమైనా నా బిడ్డలు వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించి సుఖంగా ఉంటారు అని మన తల్లిదండ్రులకు మనమీద నమ్మకాన్ని కలిగించడం. ఈ లోకంలో పూర్తిగా మంచివాళ్లు లేదా పూర్తిగా చెడ్డవాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. మనమంతా పరిస్థితులకు లోబడి ప్రవర్తించే కీలుబొమ్మలమే. 100 విజయాలు నేర్పిన పాఠం ఒక్క ఓటమి నేర్పించగలదు. మనకు కావలసింది కోరుకోవడం ఆశ, అవసరానికి మించి కావాలనుకోవడం అత్యాశ, ఇక మనది కానిది కూడా కోరుకోవడం దురాశ. ఆశ మనిషిని బ్రతికిస్తే అత్యాశ, దురాశ అతడిని సమూలంగా నాశనం చేస్తాయి. ఒక్కసారి ఏ విషయంలోనైనా ఎవరి దగ్గరైనా నమ్మకం కోల్పోతే కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఆ నమ్మకాన్ని సంపాదించడం కష్టమే. నిజాయితీ గల మనిషిలో ఉండే ధైర్యం, తెగింపు, సాహసం మరెక్కడా మనం చూడలేం. నీలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మార్చడానికి ప్రయత్నించు. ఒకవేళ అవి మార్చడానికి సాధ్యం కానివైతే వాటిని అంగీకరించడం నేర్చుకో.
అది ఒకటే నీలోని బాధను పోగొట్టగలదు. మనం ఇతరులకు ఏది పంచుతామో తిరిగి అదే మనకు లభిస్తుంది. అది ప్రేమైనా కోపమైనా లేక గౌరవమైనా. మిత్రమా, మనకు పోటీగా ఉన్న ప్రత్యర్థిని చూసి కోప్పడటం లేదా ద్వేషించడం లాంటివి చెయ్యడం కన్నా వారిలోని మంచి విషయాలు ఏంటో గుర్తించి వాటిని నేర్చుకోవడం మనకు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తుంది. మనం ఓడిపోయినప్పుడు మనల్ని అవహేళన చేసేది ఈ సమాజమే, అలాగే గెలిచినప్పుడు నెత్తికెత్తుకునేది కూడా ఈ సమాజమే. కాబట్టి సమాజం ఏమనుకుంటుందా అని పట్టించుకోకు. కేవలం నీ లక్ష్యం మీద మాత్రమే శ్రద్ధ పెట్టు. మన శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మన మెదడుకు కూడా అంతే అవసరం. బుర్రకు పదును పెట్టి పని చెప్పడం ద్వారా సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు పురుడుపోసుకుంటాయి. ముళ్ళులను దాటకుండా పువ్వులను ఎలాగైతే తెంపలేమో అలాగే కష్టాలను ఎదుర్కోకుండా విజయం సాధించలేము. దేవుడా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే బహుశా ఆ భగవంతుడికి కూడా తెలిసేమో కేవలం నువ్వు మాత్రమే ఆ కష్టాలను తట్టుకొని నిలబడగలవని. హృదయం లేని వృక్షం సైతం తనను నరుకుతున్న వాడికి నీడను ప్రసాదిస్తుంది. మరి మనసున్న మనుషులం, మనం తోటి వారిని ప్రేమించలేమా? ఎవరైనా నీతో ఈ పని నీ వల్ల కాదు అని అన్నారంటే ఆ పని చేయడం వారికి చేతకాకపోయి ఉండాలని అర్థం. లేదా నీవు ఎక్కడ దానిని సాధించి వారిని దాటి పైకెదుగుతావో అన్న భయమైనా అయ్యుండాలి. మిత్రమా, జీవితంలో సుఖం సంతోషం ఒకటే కాదు. సుఖం మనలో సోమరితనాన్ని, అసమర్థతను పెంచి మనల్ని వ్యసనాలకు బానిసలుగా మారిస్తే, సంతోషం మనలో ఉత్సాహాన్ని ధైర్యాన్ని నింపి సంతృప్తిని కలిగిస్తుంది. ఓటమికి నిరుత్సాహపడకుండా, గెలుపుకి గర్వపడకుండా ప్రయత్నించేవాడే ఉన్నత స్థానాలకు చేరుకుంటాడు. మాటలను సరిగ్గా వినియోగిస్తే చాలు, జీవితంలో సగం సమస్యలు ఉండవు. ప్రపంచాన్ని గెలవాలంటే ముందు మనల్ని మనం గెలవాలి. మనల్ని గెలవడమంటే అర్థం మనలోని బలహీనతలను జయించడమే. ఒక్క క్షణం చాలు జీవితాన్ని తలకిందులు చెయ్యడానికి. కాబట్టి ప్రతి క్షణాన్ని సరిగ్గా సద్వినియోగం చెయ్యడం నేర్చుకోవాలి. పేదవాడైనా, ధనికుడైనా, సెలబ్రిటీ అయినా, దేశ ప్రధాని అయినా, తిని బ్రతికేది అన్నాన్నే కదా. ఆ అన్నాన్ని పండించే రైతు సుఖంగా లేకపోతే సమాజం కష్టాల పాలు కాక తప్పదు. మనం ఏ విద్యలోనైనా ప్రావీణ్యం సాధించాలంటే నిరంతర సాధన అవసరం. రోజులో కొంత సమయం దానికోసం, అంటే సాధన కోసం కేటాయించి శ్రమిస్తే చాలు, ఊహించని ఫలితాలను సొంతం చేసుకోగలుగుతాం. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. కానీ ఒక్కసారి మాట ఇచ్చాక ప్రాణం పోయినా దానికి కట్టుబడి ఉండాలి. పక్కవారి సంపదను చూసి అసూయ పడటం అంటే అర్థం మన దగ్గర ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోవడమే. కాబట్టి బుద్ధిమంతులు తమ వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందుతారు. జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నవి ఏమీ జరగకపోవచ్చు, చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావచ్చు. ఆ పరిస్థితులకు భయపడి మన లక్ష్యాన్ని జారవిడిస్తే ఆ తరువాత జీవితాంతం అదే తలచుకొని బాధపడాల్సి వస్తుంది. కాబట్టి పరిస్థితులు ఏవైనా, సమస్యలు ఎన్నైనా, అవి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. మన లక్ష్యం ముందు అవన్నీ చాలా చిన్నవిగా భావించాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతాం. సమస్యలు ఉన్నచోటే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకొని సమస్యలను పరిష్కరిస్తే విజయం నీదే. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది మనశ్శాంతి. మన దగ్గర ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఒక్కటి లేకపోతే అవన్నీ వ్యర్థమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మాత్రం కోల్పోవద్దు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, మన మనసుకి శరీరానికి మధ్య బలమైన బంధం ఉంది. మనసుని అనవసరమైన సుఖాల మీదకు మరలిస్తే శరీరం వాటికి బానిసగా మారుతుంది. అదే గొప్ప విషయాల మీద శ్రద్ధ పెడితే మన శరీరం ఒక తిరుగులేని ఆయుధంగా మారుతుంది. అయితే మన శరీరం దురలవాట్లకు బానిస కావాలా, లేదా గొప్ప ఆయుధంగా మారి మన ప్రగతికి కారణం కావాలా అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉందని రాసి పెట్టుకో. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అదీ చేతకాకపోతే పాకుతూపో. అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని, స్నేహితుడొకడు మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా?
దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్లు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికే తలంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏదీ ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోట నుండే పరుగు మొదలెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెప్తున్నా, కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవని తెలుసుకో. చదివితే ఇది పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు.